జాగృతి కార్యక్రమానికి తిరిగి స్వాగతం మామూలుగా లేడీస్ లో ఎక్కువగా ఇష్టపడే టీచర్ జాబ్ అనుకో దానికి ఒక టైమింగ్ ఉంటుంది ప్రతిదానికి ఒక టైమింగ్ ఈ టైం లో ఇంట్లో ఉంటారు ఈ టైం ఫ్యామిలీని చూసుకోగలం అనుకుంటా కానీ మీరు ఎంచుకున్న ఫీల్ డిఫరెంట్ అన్నమాట ఏ టైం లో ఉంటారో తెలియదు ఏ టైం లో ఉండరో తెలియదు చాలా రిస్క్స్ ఫేస్ చేయాలి అలాంటి టైం లో మీకు ఫ్యామిలీ నుంచి ఎటువంటి సపోర్ట్ వచ్చింది మేడం ఒకటి ఏంటంటే నేను 83 లో గుంటూరులో డిస్ట్రిక్ట్ పోస్టింగ్ స్టార్ట్ అయ్యింది మాకు డిస్ట్రిక్ట్ పోస్టింగ్ స్టార్ట్ అయిన తర్వాత 84లో నేను ఐ హ్యాడ్ అ సన్ అబ్బాయి పుట్టాడనమాట నాకు అది నేను అనుకోవడం ప్రెగ్నెన్సీ డెలివరీ మోస్ట్ డిఫికల్ట్ పార్ట్ అండి చైల్డ్ బర్త్ మోస్ట్ అంటే అది మోస్ట్ వల్నరబుల్ పీరియడ్ అనమాట ఎవరికైనా సరే కాకపోతే ఏంటంటే బికాజ్ సమ్హౌ మై విల్ పవర్ ఏదైనా అంటే ఆల్రెడీ కొంత ఫిజికల్గా అటు ట్రైనింగ్లో కానీ ఒక ఆఫీసర్గా కానీ నాకు పనిచేయడం అలవాటు కాబట్టి నాకు బాగా గుర్తండి 9 months 15 days వరకు నేను ఐ వాజ్ ఆన్ మై జాబ్ బట్ ఒకటి ఏంటంటే దీనికి ముఖ్యంగా పిల్లల కోసం ఐ డోంట్ సే హస్బెండ్ ఈజ్ వెరీ ఇండిపెండెంట్ పర్సన్ ఆయన ఆఫీసర్ కాబట్టి ప్రాబ్లం లేదు కానీ పిల్లల కోసం మనకి డెఫినెట్గా చైల్డ్ కేర్ కోసం మై ఫ్యామిలీ సపోర్ట్ వాజ్ దేర్ వెరీ మచ్ అంటే పేరెంట్స్ కానీ లేకపోతే బ్రదర్స్ అండ్ సిస్టర్స్ కానీ వీళ్ళందరి సపోర్టు ఉండబట్టే నేను బయటికి వెళ్ళినప్పుడు దెర్ వాజ్ నో అకేషన్ ఫర్ మీ టు రియల్లీ వరీ అబౌట్ మై చైల్డ్ అబ్సల్యూట్లీ నో అకేషన్ అట్లీస్ట్ వెన్ హీ వాజ్ యంగ్ మీరు ఫాస్ట్ డిపార్ట్మెంట్లోకి అంటే ఫ్యామిలీ సపోర్ట్ ఫస్ట్ మీ ఫాదర్ వద్దన్నా కానీ వచ్చి ఫస్ట్ ఉమెన్గా అందరి మెప్పు పొందినప్పుడు ఓకే ఏదైనా ఒక సందర్భంలో అంటే మీరు నైటాల్ చేసినప్పుడు కానీ లేకపోతే స్మగుల్ గుడ్స్ పట్టుకునేటప్పుడు కానీ అసలు ఈ ఫీల్డ్లోకి ఎందుకు వచ్చాను అని మీరు ఫీల్ అయిన సందర్భం ఏదైనా ఉందా మేడం ఫీల్డ్లోకి ఎందుకు వచ్చాను సమ్టైమ్స్ ఏమవుతుందంటే ఈ సర్వీసెస్లో ఒక ఫారెస్ట్ సర్వీస్ ఒక రకమైన జాబ్ అక్కడ డిఎఫ్ఓ కన్జర్వేటరు మోస్ట్ ఆఫ్ ద టైం ఏమవుతుందంటే రెగ్యులేటరీ జాబ్ చేయాలి రెగ్యులేటరీ జాబ్లో మన ఉద్యోగం కంట్రోలింగ్ రెగ్యులేషన్ నిజంగా పేదవాళ్ళు ఉంటారు కొంతమంది అసలు స్మగ్లర్స్ ధనికులు ఉంటారు కానీ స్పాట్లో మనకి దొరికేది పేదవాళ్ళేనండి టింబర్ స్మగ్లింగ్ ఉందండి వెనకాల ఎవడో డాన్ ఉంటాడు కానీ అక్కడ దొరికేది మాత్రం పేదవాడు లోకల్గా ఉంటాడు కొంతమంది మహిళలు ఒక్కోసారి ఉంటారు వాళ్ళు పాపం వాళ్ళకేం తెలియదు వాళ్ళు దే ఆర్ ఎంప్లాయిడ్ బై దిస్ బిగ్ గ్యాంగ్స్టర్స్ అనమాట వాళ్ళు సీన్లో ఉన్నప్పుడు సీన్ ఆఫ్ అఫెన్స్లో మనం ఫస్ట్ అఫెండర్గా ఆ పూర్ ఫెలోని మనం రాయాలండి రికార్డ్స్లో ఎఫ్ఐఆర్లో ఆ పూర్ ఫెలో పేరు రాయాలి అక్కడ నేను ఐ యూస్ టు ఫీల్ అరే వాడు ఈజ్ ఓన్లీ ఏ పపెట్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ సంబడి ఈజ్ వాడు కాదు వాడు పట్టుకోటు కోసం ఈ ఇది చేస్తున్నాడు వీడిని మనం క్రిమినల్ రికార్డ్స్లో పెడుతున్నామనే ఒక బాధ అయితే ఉండేదండి నాకు ఫారెస్ట్ ఆఫీసర్గా ఉన్నప్పుడు మేడం మామూలుగా స్కూల్కి వెళ్ళగానే పిల్లలకి ఏంటంటే జీకే నేర్పించేటప్పుడు ఫస్ట్ ప్రధాని ఫస్ట్ ముఖ్యమంత్రి అలా చెప్తూ వస్తారు అలా మీ పిల్లలు స్కూల్కి వెళ్ళినప్పుడు కూడా ఫస్ట్ ఉమెన్ ఫారెస్ట్ ఆఫీసర్ రామలక్ష్మి గారు అని చెప్పినప్పుడు దే విల్ ఫీల్ సో హ్యాపీ అలా వాళ్ళు మీ దగ్గరకు వచ్చి హ్యాపీగా ఫీల్ అయితే వాళ్ళు ఎలా ఫీల్ అయ్యారు మేడం మా మదర్ ఫస్ట్ ఫారెస్ట్ ఉమెన్ అని మీ దగ్గరకు వచ్చి వాళ్ళు ఎలా ఉండేవాళ్ళు మేడం ఇట్స్ ద అదర్ వే అరౌండ్ అండి ఇన్ఫ్యాక్ట్ యుల్ బి సర్ప్రైజ్డ్ ఎస్పెషలీ మై చైల్డ్ ద వే ఇన్ విచ్ నేను పెంచిన విధానం అనండి హీ నెవర్ వాంటెడ్ టు బీ ఐడెంటిఫై హిమ్సెల్ఫ్ యాజ్ ది సన్ ఆఫ్ ఎన్ ఆఫీసర్ ఫస్ట్ ఓకే హీస్ అగెన్స్ట్ దట్ ఎక్కడికైనా ఫర్ ఎగ్జాంపుల్ పిల్లవాడిని తీసుకుని ఎక్కడికైనా ఒక గవర్నమెంట్ వెహికల్లో వెళ్తే వాడే ఫస్ట్ నన్ను క్వశ్చన్ చేస్తాడు వై యూ వాంట్ టు ఎంజాయ్ సర్టన్ ప్రివిలేజెస్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక గవర్నమెంట్ కార్ ఉందనుకోండి మనం వీ కెన్ పార్క్ వీ కెన్ గో అహెడ్ అండ్ పార్క్ అలాగే ఒక గుళ్ళోకి వెళ్ళామనుకోండి మనం పెర్హాప్స్ వీ కెన్ బ్రేక్ ద క్యూ అండ్ టేక్ ఏ బ్రేక్ దర్శన్ ఇవన్నీ కూడా మై సన్ ఈజ్ టోటలీ అగెనెస్ట్ ఆల్ దిస్ హీ సేస్ దట్ ఎనీ గవర్నమెంట్ సర్వెంట్ యు ఆర్ లైక్ ఏ కామన్ పర్సన్
వై యూ వాంట్ టు హ్యావ్ ఆల్ ద ప్రివిలేజెస్ అని క్వశ్చన్ చేస్తాడనమాట. సో హీఈస్ అ వెరీ డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఎ పర్సన్. మేడం, ఇప్పుడు మీరు ప్రస్తుతం మీ డిపార్ట్మెంట్ చేంజ్ అయ్యారు, సిరికల్చర్లోకి వచ్చారు, ఫార్ ఆ రెండు డిపార్ట్మెంట్లో చేంజ్ అయినప్పుడు మీరు వేరియేషన్ ఏం గమనించారు మేడం? సి, ఒకటండి, ఫారెస్ట్లో నేను అంటే ప్రధానంగా నేను పనిచేసిన డిపార్ట్మెంట్స్ ఏంటంటే ఫారెస్ట్లో 5 సంవత్సరాలు పనిచేశాను. ఫస్ట్ 5 ఇయర్స్ ఒక డిస్ట్రిక్ట్ ఫారెస్ట్ ఆఫీసర్గా పనిచేశాను. తర్వాత మెజారిటీ నేను ఆఫ్ మై సర్వీస్ ఐ కెన్ సే ఐ వర్క్ ఇన్ ద రూరల్ డెవలప్మెంట్. రూరల్ డెవలప్మెంట్లో ఎక్కువగా ఒకటి ఈ నేచర్ భూమి నీరు వీటి మీద, వీటికి సంబంధించిన డిపార్ట్మెంట్స్, వాటర్ షెడ్ మహిళలతో ఎక్కువగా పనిచేశాను. ఈ స్వయం సహాయక బృందాలు, సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్తో ఎక్కువ పనిచేశాను. అది ఒక 15 ఇయర్స్ పైన పనిచేశానండి, అటు జిల్లా స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో. తర్వాత మళ్ళీ ఈ రైతులకు సంబంధించిన డిపార్ట్మెంట్, సెరికల్చర్ డిపార్ట్మెంట్, రైతులతో డైరెక్ట్గా ఇంటర్ఫేస్ ఉన్న డిపార్ట్మెంట్ అనమాట. అటు రైతులు కానీ, రీలర్స్ కానీ, సిల్క్ దారం తీసేవాళ్ళు, వీవర్స్, చేనేత కార్మికులు, ఈ ముగ్గురితో సంబంధించిన డిపార్ట్మెంట్. దీంట్లో ఏంటంటే బేసికల్గా డిఫరెన్స్, ఫారెస్ట్ అనేది యు ఆర్ ఎ లిటిల్ అవే ఫ్రమ్ ద సివిలైజేషన్. అంటే అడవిలో ఉండే మనుషులే మనకి అక్కడ మనకి కాంటాక్ట్కి వస్తారు, సివిల్ సొసైటీతో మనకి ఎక్కువ సంబంధం ఉండదు. కాకపోతే అడవిలో ఉండే దాని మీద ఆ సొసైటీలో మనం రెగ్యులేటరీ జాబ్ చేయాలి. ఆ రెగ్యులేటరీ జాబ్ నుంచి రూరల్ డెవలప్మెంట్ అంటే అంతా యూనో డెవలప్మెంట్, మళ్ళీ సబ్సిడీలు ఇవ్వాలి, అన్ని యూనో వాళ్ళకి జాబ్ ఆపర్చునిటీస్ క్రియేట్ చేయాలి, ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ క్రియేట్ చేయాలి, ట్రైనింగ్ ఇవ్వాలి, మోటివేట్ చేయాలి, ఏదైనా అంత ఒక పావర్టీ నుంచి వాళ్ళని బయటకు తీసుకురావాలి, అది రూరల్ డెవలప్మెంట్. ఇది సెరికల్చర్కి వచ్చేటప్పటికి ఇది కొద్దిగా డిఫరెంట్. దీంట్లో మీరు అంత కేవలం నేను పూర్ పీపుల్తో పనిచేయగలరా, రిచ్ పీపుల్తో కూడా పనిచేయాలి. రిచ్ అంటే ఏంటంటే ఒక 10 ఎకరాల పొలం ఉన్న రైతుతో కూడా మనం అన్ని రకాలుగా సహాయం చేయొచ్చు. ఇక్కడ ఏంటంటే ప్రొడక్షన్ అనేది కావాలి. పెద్ద రైతులు ప్రొడక్షన్ చేస్తారు, చిన్న రైతులు ప్రొడక్షన్ చేస్తారు. కాబట్టి రైతులతో పనిచేయడం మూడు రకాలైన ఇదనమాట. ఒకటి రెగ్యులేషన్, ఒకటి డెవలప్మెంట్, మూడోది ఏంటంటే ప్రొడక్షన్ మీద మన దేశం యొక్క ఆర్థిక అభివృద్ధి దీని మీద ఆధారపడుతుంది. ఆర్థిక అభివృద్ధి నేను ఎందుకన్నానంటే ఈరోజు సిల్క్ మనం చైనా నుంచి దిగుమతి చేసుకుంటున్నాం, సిల్క్ దారాన్ని దిగుమతి చేసుకుని ఇక్కడ మనం గార్మెంట్స్ తయారు చేసుకుని ఎక్స్పోర్ట్ చేస్తున్నామండి. మన ఎవరు ఎక్స్పోర్ట్, ఇండియన్ ఎక్స్పోర్ట్స్ ఆర్ 6,500 crores పర్ యానం అనమాట. మనం గార్మెంట్స్ తయారు చేస్తున్నాం, అదే దారాన్ని మనం ఇక్కడే తయారు చేసుకుంటే మన రైతులకి హెల్ప్ఫుల్గా, అది బెనిఫిట్ అవుతుంది. ఈరోజు వ్యవసాయం మీకు తెలుసు ఎన్ని ఎంత కష్టాల్లో ఉందో. కాబట్టి ఆ రైతులకి కావాల్సిన సదుపాయాలు, సౌకర్యాలు ఇవ్వటం ప్రొడక్షన్ ఆస్పెక్ట్స్ అనమాట. మూడు డిఫరెంట్ కైండ్ ఆఫ్ జాబ్స్ ఇవన్నీ. బట్ ఆల్ ద జాబ్స్ ఇన్ ఏ వే ఆర్ ఇంటర్కనెక్టెడ్. మీ కాలంలో ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో చేయడం అంటే చాలా గ్రేట్, కానీ ఈ రోజుల్లో అమ్మాయిల తల్లిదండ్రులు ఏమవుతుందంటే, ఈవెన్ అమ్మాయి అనగానే ఒక మంచి సాఫ్ట్వేర్ అబ్బాయికి ఇచ్చే పెళ్లి చేస్తే ఓకే, లేకపోతే వెళ్తే టీచర్ జాబ్లోకి, ఈ రిస్కీ జాబ్లు ఇవన్నీ అనవసరం, లేకపోతే వేరే కంట్రీలో ఛాన్స్ వస్తుందనే చూస్తున్నారు తప్ప వీళ్ళని డెవలప్ చేయాలి అని ఆలోచించట్లేదు. అలాంటి పేరెంట్స్కి మీరు ఏం చెప్తారు మేడం? అంటేనండి, సి, యాజ్ ఎ సొసైటీ, వరల్డ్ యాజ్ ఎ హోల్, మనకి సొసైటీయే కాదండి, వరల్డ్ యాజ్ ఎ హోల్లో ఇప్పుడు పీపుల్ ఆర్ ప్రిఫరింగ్ వైట్ కాలర్ జాబ్స్. మీరు చెప్పింది అబ్సల్యూట్లీ రైట్. యంగ్స్టర్స్ దే వాంటెడ్ టు వర్క్ ఇన్ ఏ ఎయిర్ కండిషన్డ్ ఆఫీస్ రూమ్ ఎక్కువగా, అంటే అన్సర్టినిటీని వాళ్ళు ఫేస్ చేయాలని అనుకోవట్లేదు. లైఫ్ షుడ్ బి సెటిల్డ్ అనమాట, లైఫ్ షుడ్ బి సర్టన్. మనం ఈ టైంకి వెళ్ళచ్చు, ఆ టైంకి రావచ్చు, మన జీతాలు, మన పర్క్స్ ఏంటో బాగా తెలుస్తాయి, నా ఫ్యామిలీ, నా ఇల్లు, నా కారు, అంటే ఒక ఇండివిజువల్ సెంట్రిక్, ఫ్యామిలీ సెంట్రిక్ కల్చర్లో మనం ఉన్నామండి. అట్లీస్ట్ మై జనరేషన్లో ఇప్పుడు కూడా చాలామంది ఆఫీసర్స్ ఒక ఆల్ ఇండియా సర్వీస్, ఏఎస్కో, ఐఎఫ్ఎస్కో, ఐపీఎస్కి ఎందుకు వస్తారు అంటే మెయిన్ మోటివేషన్ ఈజ్ పబ్లిక్ సర్వీస్. ఆ మోటివేషన్ ఉన్నవాళ్ళే వస్తారు ఈ సర్వీసెస్కి. యంగ్స్టర్స్ ఎందుకు ఇది ప్రిఫర్ చేస్తున్నారంటే వాళ్ళు అదే చెప్తున్నాను, అంటే చాలామంది ఈరోజు వ్యవసాయం తీసుకోండి, మీరు ఎందుకు వ్యవసాయం చేయట్లేదు? ఒకటి రిస్క్, నీళ్ళు ఎండలో కష్టపడి పని చేయాలి. అదే అదంతా చేస్తే ఏమవుతుందండి, దాంట్లో ఒక ఎకరం పొలం మీద ఒక 20-30 వేలు ఆదాయం వచ్చిందనుకోండి, అంత బాగా పంట పండి
ఆ 20-30 వేలు ఒక్క నెలలో ఎక్కడైనా పని చేసుకుంటే వస్తుంది కదా అర్బన్ ఏరియాలో. అవును, అందుకనే రూరల్ ఏరియాస్ నుంచి అర్బన్ ఏరియాస్కి మైగ్రేషన్ పెరుగుతుంది. పీపుల్ ఇండోర్లో పనిచేయాలనుకుంటున్నారు. ఇక్కడ ఉండే గవర్నమెంట్ బై అండ్ లార్జ్ కూడా ఆఫీసర్స్ ఆఫ్ యంగర్ జనరేషను. ఆ రోజుల్లో మేము తిరిగినంతగా తిరిగి ఇంటీరియర్ ఏరియాస్లోకి వెళ్ళి ఆ ఛాలెంజింగ్ జాబ్స్ నడిచి వాళ్ళతో ఉండి ఆ ఛాలెంజింగ్ జాబ్స్ ఇష్టపట్టలేదు. దే వాంటెడ్ టు వర్క్ మోర్ ఆన్ ద సిస్టమ్ అనమాట. అంటే వీ బిలీవ్ ఇన్ యూనో స్పీడ్ ఇన్ అడ్మినిస్ట్రేషన్. కంప్యూటర్ ముందు కూర్చుని సందేశాలు ఇచ్చి ఈమెయిల్స్ పంపించి ఒక అడ్మినిస్ట్రేషన్ చేస్తే సరిపోతుందని యంగర్ జనరేషన్లో ఆలోచన ఉన్నది. వైట్ కాలర్ జాబ్స్ అని పీపుల్ ప్రిఫర్ చేస్తున్నారు. ఇది ఇండియాలోనే కాదు, ఇట్స్ ఎన్ ఇండికేషన్ ఆఫ్ డెవలప్మెంట్. ఎనీ కంట్రీ విచ్ ఈస్ డెవలపింగ్ విల్ థింక్ లైక్ దాట్. అందుకని రూరల్ ఏరియాస్ కొంత నెగ్లెక్ట్ అవుతాయి. బట్ నెగ్లెక్ట్ అయినా కూడా ఈరోజు మనం ఫర్ ఎగ్జాంపుల్ యూకే కానీ యుఎస్ఏ కానీ ఆ గ్రోత్ మోడల్స్, ఈరోజు చైనా తీసుకోండి, చైనా ఈజ్ వన్ ఆఫ్ ద ఫస్ట్ డెవలపింగ్ కంట్రీ. రూరల్ నుంచి అర్బన్కి వచ్చేసి అందరూ కూడా ఇండస్ట్రియల్ బెల్ట్లో వాళ్ళంతా సెటిల్ అవుతున్నారనమాట. యంగ్స్టర్స్ విల్ కంటిన్యూ టు ప్రిఫర్ వైట్ కాలర్ జాబ్స్. రూరల్లో ఉండే అగ్రికల్చర్ కానీ ఆక్వాకల్చర్ కానీ ఇవన్నీ కూడా ఒక కాంట్రాక్ట్ ఫార్మింగ్ ఈజ్ గోయింగ్ టు బి ద ఆర్డర్ ఆఫ్ ద డే. ఈరోజు కాకపోయినా యూనో ఒక 20 ఇయర్స్ ఫ్రమ్ నౌ ఇట్ ఈస్ గోయింగ్ టు హ్యాపన్. కార్పొరేట్ సెక్టర్ ఎంటర్ అవ్వడం, అదంతా ఎక్కువ మెకనైజేషన్ అవ్వడం. ఈరోజు ఇప్పటికే మనకి ఇప్పుడు ఎంత ఇన్ ట్రైబల్ ఏరియాస్లో కూడా ఫార్మ్ మెకనైజేషన్ వచ్చేసింది. వీఆర్ ఫేసింగ్ లేబర్ షార్టేజెస్. కాబట్టి యువత ఇలా ఆలోచించటం అది అనేది ఒక న్యాచురల్ డెవలప్మెంట్. ఇట్ ఈస్ హ్యాపనింగ్ ఆల్ ఓవర్ ద వరల్డ్ అండ్ ఇండియా ఈజ్ నాట్ ఎన్ ఎక్సెప్షన్ టు ద వరల్డ్. థ్యాంక్ యూ సో మచ్ మేడం, చాలా వాల్యుబుల్ సజెషన్ ఇచ్చారు. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ మేడం, మీ వాల్యుబుల్ టైంలో కూడా మా ప్రేక్షకుల కోసం మీరు ఇంతసేపు ఇక్కడ మా స్టూడియోలో స్పెండ్ చేసేందుకు వన్స్ అగైన్ థ్యాంక్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్, ఇట్స్ ఎ ప్లెజర్ టాకింగ్ టు యూ. చూశారు కదండి, ఇది ఇవాళ మన జాగృతి కార్యక్రమం. మరో జాగృతి కార్యక్రమంతో మీ ముందుంటాం. అంతవరకు సెలవు, నమస్కారం.